Hi, welcome to my channel, The Civil Engineer. This is your Madhusudan. This video lo intermediate examination ku sambandhichi manaki vachinatuvanti oka latest information tho mee munduku vastunnanu. Evaraina first time gaani naa channel gaani chusinattaithe subscribe cheyavalsindiga request chestunnanu. Ika vishayaniki vaste intermediate examinations ela jarugutayi, emaina strict ga avutaya, chaala ante ee madhya kontha mandi ekkuva social media loni పోస్ట్ చేస్తారు, ఎగ్జామ్స్ చాలా స్ట్రిక్ట్గా జరుగుతాయి, సీసీ కెమెరాలు పెట్టి పకడ్బందీగా చేస్తారు ఎగ్జామినేషన్స్, తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా కండక్ట్ చేస్తున్నారు. తర్వాత ఏంటంటే ప్రతి విషయంలో కూడాను ఒక కేర్ ఎక్కువ తీసుకుంటూ ఒక అవసరమైతే ఎక్కడైనా ఎటువంటి అక్రమాలు తావైతే ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు కఠినంగా చర్య తీసుకుంటాము అని కొంత మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిని దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియాలో కూడా చాలా అటువంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు, ఎగ్జామినేషన్స్ చాలా స్ట్రిక్ట్గా అవుతాయి, ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా కండక్ట్ చేస్తుందని. సో ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను, స్టూడెంట్స్ అందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్ రాస్తున్న ప్రతి స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కానీ అదేవిధంగా టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్స్ కానీ ఇవన్నీ ఒక రెగ్యులర్గా జరిగేటటువంటి ప్రాసెస్లో జరిగేటటువంటి ఒక వర్క్ మాత్రమే. సో ప్రభుత్వ పరంగా వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు, ఎగ్జామినేషన్స్ పకడ్బందీగా కండక్ట్ చేయాలన్నది ప్రతి సంవత్సరం ఉంటుంది. ఇది ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఏదో ఈ బ్యాచ్ వాళ్ళకి స్ట్రిక్ట్గా కండక్ట్ చేసేద్దాం, వచ్చే బ్యాచ్ విడిచిపెట్టేద్దాం అలా ఎప్పుడూ ఉండదు. ప్రభుత్వ పరంగా తన చర్యలు తను చేసుకుంటూ పోతుంది. సీసీ కెమెరాలు పెట్టడం అనేది కానీ, ఇన్విజిలేషన్స్ అందరికీ కూడా స్ట్రిక్ట్గా కండక్ట్ చేయమని చెప్పడం కానీ, అలాగే ప్రతిసారి ఎగ్జామ్స్ ముందు అనేది పై అధికారుల నుంచి కింద అధికారుల వరకు, అలాగే డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఆఫీసర్స్ వరకు, ఆర్ఐఓస్ వరకు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ రావడం, ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఎక్కువ లెక్చరర్స్ అందరినీ ఒక మీటింగ్ పెట్టి, ఇన్విజిలేటర్స్ అందరికి మీటింగ్ పెట్టి పరీక్ష ఎలా కండక్ట్ చేయాలనేది వాళ్ళకి చెప్పడం, ప్రిన్సిపాల్స్ కూడా కాలేజీ స్టాఫ్ అందరికీ సిబ్బందికి అందరికీ కూడా ఎగ్జామినేషన్స్ అనేది ఎలా కండక్ట్ చేసుకోవాలి, సక్రమంగా ఎటువంటి అక్రమాలకి తావు లేకుండా కండక్ట్ చేయాలని ఒక మీటింగ్స్ పెట్టుకోవడం, ఇదంతా ఒక రెగ్యులర్ ప్రాసెస్. ఇది ప్రత్యేకంగా ఈ సంవత్సరమే ఇలా పెడుతున్నారు అనుకోవడానికి లేదు. సో స్టూడెంట్స్ మనం గమనించవలసింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామినేషన్స్ స్ట్రిక్ట్గా అవుతాయని కానీ, ఎగ్జామినేషన్స్ లిబరల్గా అవుతాయని కానీ ఎప్పుడు అటువంటి థాట్ అనేది మన మైండ్లోకి తెచ్చుకోకూడదు. ఎప్పుడు కూడా ఏంటంటే మనకు ఎగ్జామినేషన్స్ టైం ఎంత ఉంది, ఆ స్కెడ్యూల్కి తగినట్టుగా మన ప్రిపరేషన్ మనం చేసుకోవాలి. ఎలా ప్రిపేర్ అయితే మన ఎగ్జామినేషన్స్ పాస్ అవుతాయి. స్ట్రిక్ట్గా లూజ్గా పేపర్ ఈజీగా ఉంటుందా కష్టం ఉంటుందా అవన్నీ పక్కన పెట్టకండి. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ కూడా, ప్రతి సబ్జెక్టు పేపర్ కూడా తయారు చేసేవాళ్ళు కానీ, ఎగ్జామ్ పేపర్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు మ్యాక్సిమం బిలో యావరేజ్ స్టూడెంట్ని కూడా దృష్టిలో పెట్టుకొని పేపర్స్ అనేవి తయారవుతాయి. కష్టంగా ఇచ్చేసి పిల్లలు పాస్ అవ్వకుండా స్ట్రిక్ట్గా ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ చాలా కఠినంగా ఇవ్వాలని మాత్రం ఎవరూ అనుకోరు. మ్యాక్సిమం ఏంటంటే ప్రతి స్టూడెంటు పాస్ అవ్వాలన్న దృక్పథంతోనే మ్యాక్సిమం ఎలా ప్రిపేర్ అయితే వీళ్ళు పాస్ అవుతారు, ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తే పాస్ అవుతారనేది పేపర్ సెట్ చేసే వాళ్ళందరూ కూడా ముందే డిసైడ్ చేసుకుంటారు. డిసైడ్ చేసి దాని ప్రకారంగానే పేపర్స్ వస్తాయి. కాబట్టి మీరు ఎగ్జామినేషన్స్ గురించి అటువంటి ఒక బ్యాడ్ థాట్స్ అనేవి మైండ్ నుంచి ఈ టైంలో పర్టికులర్గా ఎగ్జామినేషన్స్ దగ్గర పడుతున్న టైంలో అటువంటివన్నీ పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి చక్కగా ఒక ప్రణాళిక పరంగా మీరు ఒక టైం టేబుల్ వేసుకొని, ఆల్రెడీ నేను గత వీడియోలో కూడా చెప్పాను మీకు, అదేవిధంగా ఒక చక్కగా ఒక టైం టేబుల్ వేసుకోవడం, దాని ప్రకారంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవడం, ఒక్కొక్క సబ్జెక్ట్స్కి ఇక్కడి నుంచి ఇంకెన్ని రోజులు ఉన్నాయి ఎగ్జామ్స్, ఆ ఎగ్జామ్స్ తగినట్టు ఎలా ప్రిపేర్ అయితే ఆ సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతాయనేది ఒక ప్లాన్ చేసుకోవడం, ఎవరికైనా సబ్జెక్ట్స్ మీద ఏదైనా కష్టంగా ఎవరైనా ఫీల్ అవుతున్నట్టయితే వాళ్ళు అట్లీస్ట్ ఈజీ క్వశ్చన్స్ అయినా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి అవి కూడా నేను కొన్ని వీడియోస్లో సబ్జెక్ట్స్ వైజ్గా పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినా ముందు ప్రిపేర్ అయిపోయి ముందు అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా, అన్ని సబ్జెక్ట్స్లో పాస్ అయ్యే విధంగా మీరు చేసుకోవచ్చు. ఈజీగా ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు, ఎటువంటి టెన్షన్ పడకండి. క్వశ్చన్ పేపర్స్ అనేవి కష్టంగా ఉంటాయి, మనకి చాలా స్ట్రిక్ట్గా అవుతాయి ఎగ్జామ్స్, ఇటువంటి బ్యాడ్ థాట్స్ అని పక్కన పడేయండి. మీరు నిజంగా కష్టపడి చదివినట్టయితే ఏ క్వశ్చన్స్ అయితే మీరు హార్డ్గా ప్రిపేర్ అవుతున్నారో, ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు అడిషనల్గా వీలైతే ప్రీవియస్ మోడల్ పేపర్స్ కూడా టైం ఉంటే మోడల్ పేపర్స్ కూడా, పాత పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ కూడా రిఫర్ చేయండి. ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే అనుకున్నారో, మీ సార్స్ చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, మీ కాలేజెస్లో చెప్పినటువంటి, మీ లెక్చరర్స్ చెప్పినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినా, లేదా నేను వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను,
ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినా ముందు ప్రిపేర్ అయ్యి ముందు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోండి. దీని తర్వాత మీరు టైంను బట్టి ప్రీవియస్ పేపర్స్ను కూడా ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. ఇక ఎగ్జామినేషన్ స్ట్రిక్ట్గా అయితే ఏంటి, లూజ్గా అయితే ఏంటి, పేపర్ టఫ్గా ఉంటే ఏంటి, లిబరల్గా ఉంటే ఏంటి, ఎలా ఉన్నా కూడా మీరు రాస్తానన్న ధైర్యం మీకు వస్తుంది. తర్వాత ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కూడా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎలా రాస్తే మీకు స్కోరింగ్ ఎక్కువ వస్తుంది, ఇవన్నీ కూడా నా నెక్స్ట్ వీడియోస్లో మీకు కొంచెం చెప్తాను. ఎగ్జామినేషన్స్ ముందు అసలు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యితే బాగుంటుంది, ఇవన్నిటి మీద కూడా ఎగ్జామినేషన్ పేపర్ రాసేటప్పుడు ప్రెజెంటేషన్ ఎలా చేస్తే బాగుంటుంది, వీటన్నిటికి సంబంధించి ఒక వీడియోని కూడా మీకు నేను పోస్ట్ చేసి ఎగ్జామ్స్ ముందు దాన్ని పోస్ట్ చేస్తాను. దానికి సంబంధించి ఇలా అందుకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఎగ్జామినేషన్స్ కానీ ఏవి కూడా వాటి నుంచి మైండ్ నుంచి పరీక్షలు కష్టంగా అవుతాయన్న థాట్నే పక్కన పెట్టేసేయండి. పెట్టేసి మీ దృష్టి అంతా ఇప్పుడున్న కొద్ది టైంలో ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటాను, ఎలా సబ్జెక్ట్స్ని పాస్ అవుతాను, ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవుతాను, ఇంకా మీకు ఇంకా టైం చాలకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే మనం ఇచ్చామో అవి ప్రిపేర్ అవ్వడం, వాటిలో డౌట్స్ ఉన్న మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ లేదా ఇప్పుడు యూట్యూబ్స్లో కొట్టిన చాలామంది లెక్చరర్స్ మనకి యూట్యూబ్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నారు సబ్జెక్టుకు సంబంధించి వివిధ ఆన్సర్స్తో సహా, ఆ విధంగానే నేర్చుకోవడం, ఇవన్నీ ముందు ప్రిపరేషన్ అవ్వాలి. వీటన్నిటికన్నా ముందు మీ దగ్గర ఒక కిట్ పెట్టుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ప్రతి సబ్జెక్ట్ వైజ్ పెట్టుకోండి. పెట్టుకుని ఒక్కొక్క సబ్జెక్టు తీసుకుని క్వశ్చన్స్ అన్ని ప్రిపరేషన్ అవ్వండి. ఏ క్వశ్చన్ అయితే మీకు ఇంపార్టెంట్ అనేది తెలిసి దాని ఆన్సర్ మీ దగ్గర లేదు అంటే ఖచ్చితంగా అది మీరు ఎవరైనా లెక్చర్స్నైనా కలవడం లేదా మీ ఫ్రెండ్స్ ద్వారా నేర్చుకోవడం, ఇన్ కేస్ ఏది లేకపోతే యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసినా కూడా దానికి సంబంధించిన ఆన్సర్ అనేది మీకు వస్తుంది. సో ఇలా మనం ఎలా అయినా ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ముందు వచ్చేయాలి, అది ఫస్ట్ ప్రిపరేషన్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకా టైంను బట్టి ప్రీవియస్ పేపర్స్ కూడా మనం తీసి ఇంకా ఏమైనా మిస్ అయినటువంటి క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో మీరు హ్యాపీగా ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశంతో ఆశిస్తున్నాను. అందుకే మీకు ఈ వీడియోని ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అందరూ ధైర్యంగా ఉత్సాహంగా ఉండండి. ముఖ్యంగా మీ హెల్త్ను కూడా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గర టైంలో మన హెల్త్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ చదువుకోమన్నారు కదా, అని కంటిన్యూస్గా చదువులో పడిపోయి సరైన ఫుడ్ ఆహారం తీసుకోకుండా హెల్త్ను కూడా పాడు చేసుకోవద్దు. చక్కగా హెల్త్ని చూసుకోండి. రెగ్యులర్గా మీరు కాలేజీలో ఎలాగైతే ఎగ్జామ్స్ రాసుకుంటారో రొటీన్గా అయ్యే మనకి హాఫ్ ఇయర్ ఎగ్జామినేషన్స్, హోప్ ఎగ్జామినేషన్స్కి ఎలాగైతే మీరు ప్రిపేర్ అవుతారో అలా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్కి వెళ్ళండి. తప్పకుండా మీరు సక్సెస్ సాధిస్తారు. ఎటువంటి టెన్షన్ పడద్దు. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ లైక్ టు మై వీడియో. This is your Mansoor. Thank you.